హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఫిల్మ్ బిట్ తెలుగు. నా పేరు కిరణ్. మనం బిగ్ బాస్ సీజన్ 2 హైలైట్స్ అయితే చూసుకుంటూ వస్తున్నాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో, అంటే ట్యూస్డే రోజు నైట్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే, మనకి మంచి చెడు అనే టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. అండ్ ఈ మంచి చెడు టాస్క్లో మంచి వాళ్ళందరూ వైట్ కలర్ డ్రెస్ లైక్ ఏంజిల్స్ లా వాళ్ళు వేసుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు మనకి చెడు టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్లాక్ కలర్ డ్రెస్ అయితే వేసుకోవడం జరిగింది. మంచి వాళ్ళ టీంలో మనకి నందిని రాయ్, అండ్ అట్ ద సేమ్ టైం కౌశల్, దీప్తి సునాయన, టీవీ9 యాంకర్ దీప్తి, అండ్ బాబు గారు, అండ్ తనీష్, వీళ్ళ 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం చెడ్డ వాళ్ళ టీం చూసుకున్నట్లయితే కనుక, ద సామ్రాట్, తేజస్వి, అండ్ అమిత్, భానుశ్రీ, గణేష్, గీతా మాధురి, వీళ్ళ 6 మెంబర్స్ వచ్చి మనకి చెడ్డ వాళ్ళ టీంలో ఉండడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఇలా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళ కింద డివైడ్ అవ్వడం జరిగింది. ఈ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళలో వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి, అంటే వాళ్ళు ఎంతవరకు ఇరిటేట్ చేస్తారు, అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళు చెడ్డ వాళ్ళు వచ్చి మంచి వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉండాలి, వాళ్ళు చేసే ప్రతి పనిని అయితే చెడగొడుతూ ఉండాలి. బట్ అలా చూసుకున్నట్లయితే మనకి అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం వాళ్ళు చేస్తున్న పనిని చెడగొట్టాలి తప్ప, ఆల్రెడీ వీళ్ళు ఇంటిని పీకి పందిరేసారు అని చెప్పుకోవచ్చు. మొత్తం చైర్స్ అన్ని, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్స్ అన్ని బయట పడేయడం, లేకపోతే అవన్నీ కింద పడేయడం, నెక్స్ట్ సోఫా సెట్ లో ఉన్న పిల్లోస్ అన్ని తీసేయడం, సో ప్రతి ఒక్కటి కూడా బెడ్షీట్స్ తీసేయడం, అవన్నీ జరుగుతూ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ ఇక్కడ మనకి చెడ్డ వాళ్ళు విన్ అవ్వాలి అంటే 3 తామర పువ్వులు అక్కడ పెట్టడం, ప్లేస్ చేయడం జరిగింది హౌస్ లో. ఆ 3 తామర పువ్వులని మంచి వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చెడ్డ వాళ్ళు వచ్చి ఆ 3 తామర పువ్వుల్ని డెస్ట్రాయ్ చేయాలన్నమాట, ఎలా అయినా దొంగిలించి డెస్ట్రాయ్ చేయాలనేది కాన్సెప్ట్. సో వాళ్ళు చాలా ఈజీగానే అవి చేశారని చెప్పుకోవచ్చు. లైక్ ఎలా అంటే, మనకి స్టార్టింగ్ ఒక చూపించిన ఒక 10 మినిట్స్లోనే మోస్ట్ ప్రాబ్లీ గేమ్ అంతా అయిపోయినట్టుగా మనం చూసాం. సో ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి తామర పువ్వుని బజర్ మోగగానే చింపేశారు వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఏదైతే ఉందో తనిష్ చూస్తూ ఉండగానే భానుశ్రీ తన చేతిలోంచి తీసుకుని వెళ్ళిపోయింది పరిగెట్టుకుని. సో అక్కడ కూడా సెకండ్ వన్ అయితే డెస్ట్రాయ్ అయింది. అండ్ థర్డ్ వన్ వచ్చి కౌశల్ 2 కాళ్ళ మధ్యలో నుంచి తేజస్వి లాక్కొని పట్మని వెళ్ళిపోయింది. సో అంటే చూస్తూ ఉండగానే ఈజీగా వదిలేసుకున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు లైక్ దాన్ని సెక్యూర్ చేసుకోవాలి, ఆర్ అదర్వైజ్ చూస్తున్నాం మేము మీరు పట్టుకెళ్ళిపోయారు అంటే అది నెవర్ మైండ్ కదా, గేమ్ అంటే గేమే, ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పేసి నిన్న ఆ టాస్క్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే అలాంటి టాక్టిక్స్, అంటే మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అని చెప్పి చెప్పారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని ఉండాల్సింది. బట్ ఏంటంటే, వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉన్నారు ఈ చెడ్డ వాళ్ళ టీం ఏదైతే ఉందో. బట్ మంచి వాళ్ళు అయితే యాక్చువల్గా ఇంకా మంచిగా ఉంటూ చూపించాలి, బట్ వాళ్ళైతే ఇరిటేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. లైక్ బాబు గోగినేన్ గారు కూడా ఒకనొక సిచ్యువేషన్లో కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది. లైక్ తేజస్వి వచ్చి బెడ్ మీద పడుకొని మాట్లాడుతుంటే అమిత్తో, ఆ టైంలో గణేష్ కూడా ఉన్నాడు పక్కన, సో ఆ టైంలో రోల్ రైడా అండ్ బాబు గోగినేర్ గారు బెడ్షీట్ వేస్తున్నారా, అక్కడ తేజస్వి ఉందని తెలిసినా సరే తేజస్వి మీద వేస్తుంటే గణేష్ దగ్గరకు వస్తే తనని ఇలా డక్కా చేయడం జరిగింది. అంటే కొంచెం ఇలా కొంచెం స్ట్రాంగ్గా పుష్ చేయడం జరిగింది. సో అది ఎంతవరకు గణేష్ కూడా సిల్లీగానే తీసుకున్నాడు. సో అంటే అతను కూడా కోపం పడేలా వాళ్ళు చెడ్డ వాళ్ళు చేశారంటే, ఆ టాస్క్ అయితే చెడ్డ వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ఈజీగా చేశారని చెప్పుకోవచ్చు. సో ఇదంతా చూసిన మంచి వాళ్ళ టీంకి అయితే ఎంతని మనం చేస్తాం, వాళ్ళు మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా పాడు చేసేస్తున్నారు అండ్ బయట గార్డెన్ ఏరియాలో అవన్నీ వేస్తున్నారు. ఆ టైంలో కౌశల్ ఇది జాడు చేస్తున్నాడు, అంటే తుడుస్తున్నాడు. తుడుస్తున్న టైంలో కూడా ఏంటంటే, తను ఎవరు దీప్తి, టీవీ9 యాంకర్ దీప్తితో తేజస్వి తను చూడు ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి, అంటే తను కూడా తొడవడం కూడా కౌశల్ కూడా తొడవడం ఏంటంటే, గట్టిగా తుడిస్తే గ్రాస్ పైకి వచ్చేస్తుందా, ఆర్ అదర్వైజ్ ఒంగొని తుడాలా, అలా అంటే పై పై నెలలా అనేటప్పటికీ అక్కడ ఉన్న డస్ట్ కూడా, ఆ పేపర్ పార్టికల్స్, ఆ కాటన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావట్లేదు అనమాట. సో తను దాన్ని ఒక జాడుకి ఇలా పెట్టి ఇలా తీస్తే ముళ్ళుకి గుచ్చుకుని వస్తుంటాయి కదా, ఆ టైప్ లో వస్తుంటే అవి తీస్తున్నాడు. అవి చూసి నవ్వుకోవడం టీవీ9 యాంకర్ దీప్తి ఏమో, లేదు సార్ మనం ఇలా కొంచెం వంగి బెండ్ అయి తీస్తూ ఉండాలి, అప్పుడే అవన్నీ మనం పికప్ చేయగలం ఈజీగా, లేకపోతే చేయలేమంటే అన్నిసార్లు వంగుని నేనైతే తీయలేనండి అని చెప్పి కౌశల్ చెప్పడం. సో దాని తర్వాత ఏం జరిగింది, ఫుడ్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేయాలి, మంచి వాళ్ళే ప్రిపేర్ చేయాలి. ఆ టైంలో తనీష్ కానీ లేకపోతే ఈ మంచి వాళ్ళ టీం అందరూ కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, లైక్ ఫుడ్ మనం తినేద్దాం ఫస్ట్, తర్వాత వాళ్ళకి పెడదాం అన్నట్టు.
టైప్లో వాళ్ళు అలా ప్లాన్ చేశారు. బట్ ఏంటంటే తర్వాత మళ్ళీ వాళ్ళే అనుకున్నారు మంచి వాళ్ళం కదా, సో మనమైతే ఇవ్వాల్సిందే తప్పదు, రూల్ ప్రకారం మనం ఇవ్వాలి. సో దాని తర్వాత చూద్దాం, మన మంచితనంతో వాళ్ళని మనం ఎలా అయినా సరే మార్చాలి, వాళ్ళంతటి వాళ్ళే సిగ్గుపడేలా షేమ్ ఫీల్ అయ్యేలా చెయ్యాలి అని చెప్పేసి చెప్పుకున్నారు. బట్ అక్కడైతే అలా అయితే ఏమీ చేయలేదు. లాస్ట్లో వీళ్ళు ఏం చేశారు, తనీష్ అండ్ దీప్తి సునైనా బయట గార్డెన్ ఏరియాకి వచ్చి గ్లాస్ డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనం ఇల్లు తుడిచే స్టిక్ ఉంటుందిగా, ఆ స్టిక్ అయితే పెట్టడం జరిగింది మాప్. అవి ఒక 3-4 వరకు అవి క్రాస్గా పెట్టేసేటప్పటికి డోర్ ఓపెన్ అవ్వకుండా లాక్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం బాబు గోగినేని గారు అండ్ రోల్ రైడా వచ్చి బెడ్రూమ్ సైడ్ లాక్ చేయడం జరిగింది. సోఫా సెట్ అడ్డు పెట్టి అక్కడే కూర్చొని వాళ్ళు లాక్ చేశారు. సో లాక్ చేసేటప్పటికి ఈ చెడ్డ టీం ఏదైతే ఉందో అది హాల్లోనే, అంటే లైక్ హాల్ ఇన్ ద సెన్స్ కిచెన్ కమ్ హాల్ ఉంటుందిగా వాళ్ళకి, సో ఆ హాల్లోనే వాళ్ళు చిక్కుకుపోవడం జరిగింది. వాళ్ళు చిక్కుకుపోయిన తర్వాత వన్స్ ఒక 1 అవర్ ఉంటారు, 2 అవర్స్ ఉంటారు, అండ్ ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు గో ఫర్ పీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో వాళ్ళు వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో భానుశ్రీ అయితే నా వల్ల కాదు అని చెప్పడం, అండ్ అట్ ద సేమ్ టైం తేజస్వి వచ్చి లేదు అక్కడ కొన్ని కవర్స్ ఉన్నాయి వి మే కెన్ యూజ్ దెమ్ అని చెప్పి తను మాట్లాడడం. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మధ్యలో స్టోర్ రూమ్లో ఒక బెల్ రింగ్ అవ్వడం, మీరు బ్యాటరీస్ చేంజ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి బిగ్ బాస్ చెప్పడం. సో బిగ్ బాస్ మళ్ళీ దాని తర్వాత అప్పుడు ఏం జరిగింది, ఆ బ్యాటరీస్ చేంజ్ చేసుకునేటప్పుడు తేజస్వి వచ్చి మొత్తం అన్ని బ్యాటరీస్ తను తీసేసుకుంది. అంటే ఇప్పుడు ఆ మంచి వాళ్ళు బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి బ్యాటరీస్ మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. సో వాళ్ళు బయటే ఉండిపోయారు కాబట్టి వీళ్ళు బయటకు రావాలంటే కంపల్సరీ వీళ్ళు ఏదో ఒక టాక్టిక్ ప్లే చేయాలని చెప్పి తేజస్వి ఇవ్వకపోవడం, అండ్ అట్ ద సేమ్ టైం బాబు గారికి కొంచెం ఆ స్ప్రేస్ అంటే స్మెల్ పడదని చెప్పేసి ఆ స్ప్రేస్ కొడుతుంటే తనీష్ అండ్ దీప్తి సునైనా లోపల కూర్చొని భోజనం చేస్తున్న టైంలో కూడా తనీష్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది. సో తనీష్ ఇంకా అది గ్రజ్ పెట్టుకొని ఇటువైపు బ్లాక్ చేయడం, బాబు గారు అటువైపు బ్లాక్ చేయడం. సో మధ్యలో వీళ్ళు ఇరుక్కుపోయేటప్పటికి వీళ్ళకి ఏంటంటే కొంచెం వాష్రూమ్ ప్రాబ్లంతో చాలా ఇరిటేట్ అయిపోయారు. సో అఫ్ కోర్స్ మంచి వాళ్ళు చెయ్యాలి అంటే లైక్ మంచి వాళ్ళు అనుకున్నది సాధించారు ఇరిటేట్ చేయడం, బట్ మంచితో ఇరిటేట్ చేయకుండా వీళ్ళు కూడా చెడుగానే చేశారు. సో ఇదంతా జరగక ముందు బిగ్ బాస్ ఏంటంటే ఆల్రెడీ 3 తామర పువ్వులు ఇచ్చారు, ఆ 3 తామర పువ్వులు కూడా ఈజీగా వాళ్ళు డెస్ట్రాయ్ చేసేటప్పటికి చప్పగా సాగుతున్న టాస్క్లో బిగ్ బాస్ ఏంటంటే కొంచెం మసాలా యాడ్ చేయడానికి మీరు ఏదైనా తప్పు చేసినా లేదన్నా ఏదైనా చేసినా కన్ఫెస్ చేసుకోవచ్చు, మీరు ఎవరికైనా సారీ చెప్పుకోవాలనుకున్నా లేకపోతే మీ లైఫ్లో మీరు రిగ్రెట్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి మీరు ఒకసారి చెప్పుకొని వాళ్ళ పేర్లతో సహా మీరు చెప్పుకొని సారీ చెప్పుకోవచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ టీవీ అని చెప్పేసి అందరికీ చెప్పడంతో, సో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ గురించి చెప్పుకున్నారు. కౌశల్ వచ్చి వాళ్ళ మదర్కి క్యాన్సర్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తను ఏంటంటే సినిమా షూటింగ్స్లో బిజీ ఉండటం వల్ల లాస్ట్ డేస్లో లాస్ట్ మినిట్స్లో నేను లేకుండా పోయాను, సో అది నేను అంటే ఎప్పటికీ కూడా నేను క్షమించుకోలేను, ఎందుకంటే అవసరమైన టైంలో పేరెంట్స్కి మనం ఉండాలి, పేరెంట్స్ మనకి చాలా ఇచ్చారు, వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది, బట్ ఆ టైంలో నేను ఇలా నా కెరియర్ చూసుకోవడం వల్ల నేను ఇలా మిస్ అయ్యానని చెప్పి తను చెప్పుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం తేజస్వి కూడా మనకి తన గురించి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ మదర్ బాగా చూసుకునేవారు, వాళ్ళ మదర్ వన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయిన తర్వాత క్యాన్సర్తో, వీళ్ళ ఫాదర్ కొంచెం డ్రింకింగ్కి హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయి తినని కొట్టడం, వీళ్ళ బ్రదర్ ఉన్నా కూడా బ్రదర్ కూడా పట్టించుకోకుండా తన సెల్ఫ్ తను చూసుకునేటప్పటికి 16 ఇయర్స్ అప్పుడు ఆ టైంలో అనుకోవడం, నేను 18 వచ్చేటప్పటికి పారిపోవాలి, ఆ టైంలో తను ఒక గోల్ పెట్టుకోవడం, తను బయటకు వచ్చేయడం, వేరే ఫాదర్ అంటే లైక్ వేరే వాళ్ళని ఫాదర్ కింద ట్రీట్ చేసుకొని వాళ్ళతో ఉండడం, అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను, నేను చేసింది తప్పో రైటో నాకు తెలీదు, ఆ సిచ్యువేషన్లో నాకు రైట్ అనిపించింది, బట్ ఇప్పుడు ఆలోచిస్తే అది తప్పు అనిపిస్తుంది, నేనేంటంటే ఖచ్చితంగా ఆయనతో ఉంటాను, ఆయనతో మాట్లాడతాను, సారీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంతైనా ఓన్ ఫాదర్ కదా కొంచెం ఆ ఫీల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇలా చూసుకుంటే ఇలా తర్వాత అమిత్ వచ్చి మాట్లాడడం జరిగింది. అమిత్ వచ్చి మనకి భానుశ్రీకి చెప్పడం జరిగింది, నేను తప్పు అంటే లోపల ఫస్ట్ నేను ఒప్పుకున్నాను, ఓకే నేను ఆ టాస్క్ నేను చేస్తాను, ఓకే నేను క్యాప్టెన్సీ వదిలేసుకుంటాను, నేను సేఫ్ చేస్తానని చెప్పి ఒప్పుకున్నాను, బట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో ఆలోచిస్తాను, దాని తర్వాత దీంతో ఆలోచిస్తాను, నాకు అదే 2-3 మినిట్స్ గ్యాప్ ఉంటుంది, సో నేను వన్స్ దీంతో ఆలోచించిన తర్వాత నాకు తెలిసింది కొంచెం నాకు సఫర్ అయ్యేలా ఉంది, సో అందుకోసం అని చెప్పి నేను చేశాను తప్ప ఇంకొకటి ఏమి లేదు అని చెప్పేసి భానుశ్రీకి చెప్పడం. సో భానుశ్రీ కూడా ఆ అపాలజీని యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడితో అలా తర్వాత సామ్రాట్ గురించి మాట్లాడుకోవడం, సామ్రాట్ వచ్చి తన ఎక్స్ అఫేర్ గురించి చెప్పడం జరిగింది, సంథింగ్ 4 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నాం అండ్ అన్నీ అంతా సెట్ అయిపోయిన తర్వాత 1 మంత్ ముందు
కూడా లేకుండా 1 మంత్ అరౌండ్ 1 మంత్ ఉంది ఇంకా మ్యారేజ్ ఆ టైప్లో. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏవో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఇంట్లో వాళ్ళకి. సో నేను కూడా తనతో మాట్లాడలేదు, బట్ ఏంటంటే తను నాతో మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, అట్లీస్ట్ నేనన్నా మాట్లాడి ఉండుంటే సిచ్యువేషన్ ఇప్పుడు వేరేలా ఉండేదేమో అని చెప్పి తను చెప్పడం జరిగింది. అండ్ ఈ టాస్క్ ఇలా జరిగిన తర్వాత, వన్స్ వీళ్ళు బ్లాక్ చేసిన తర్వాత, తనీష్ దీప్తి సునేన గార్డెన్ని బ్లాక్ చేశారు, అండ్ బాబు గోగినేని గారు అండ్ రోల్ రేడా వచ్చి బెడ్రూమ్ని బ్లాక్ చేశారు వీళ్ళు వాష్రూమ్ యూజ్ చేసుకోకుండా. ఆ టైంలో ఏంటంటే దీప్తి సునైన అండ్ తనీష్ కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ గురించి, లేకపోతే తన మంత్లీ ఎక్స్పెన్సెస్ గురించి అయితే తను తనీష్ చెప్పడం జరిగింది. సో అండ్ సో నాకు ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అని చెప్పేసి చెప్పాడు. అండ్ నాకు బ్యాంక్ నుంచి మనీ ఎలా డ్రా చేయాలో కూడా నాకు తెలియదు బ్యాంకుకి వెళ్ళి, ఎందుకంటే డాడీ అన్ని చూసుకునేవారు. సడన్లీ వన్స్ డాడీ చనిపోయిన తర్వాత అంటే మెట్ల మీద నుంచి కొంచెం పడిపోయారు, సో ఆ టైప్లో సడన్గా డెత్ అయింది డాడీది, ఎక్స్పైర్ అయ్యేటప్పటికి ఫ్యామిలీ అంతా చాలా వరకు కొలాప్స్ అయ్యింది అని చెప్పి తను కొంచెం ఎమోషనల్గా చెప్పడం దీప్తి సునేన వినడం జరిగింది. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఓపెన్ చేయట్లేదు, సో వీళ్ళకి అర్జెంట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. సో వెంటనే ఏం చేశారు, వాటర్ తీసుకొని వచ్చి ప్యాకెట్స్లో పట్టి అవి ఆ డోర్ మీద నుంచి వేయడం కానీ లేకపోతే అలా చేస్తూ ఉన్నారు. అండ్ ఈ దీనికంట ముందు డిస్కషన్లో తేజస్వి అండ్ కౌశల్ మధ్యన కూడా ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది, అంటే మీరు బ్యాటరీస్ ఇవ్వాలి తప్పదు అలా ఇలా అని చెప్పేసి చెప్పడం, తనేమో నేను ఇవ్వా ఏం చేసుకుంటారు చేసుకోండి అని తను కూడా ర్యాష్గా చెప్పడం. సో ఆ డిస్కషన్ అయితే అలా జరిగింది. సో దాని తర్వాత వీళ్ళు ఇలా చేస్తూ ఉండగా అమిత్ వచ్చి ఒక ఐడియా చెప్పడం, అంటే ఇప్పుడు మనలో ఎవరైనా సరే ఇలా కళ్ళు తిరిగి పడిపోయినట్లు కానీ లేదా జారి పడిపోయినట్టు కానీ యాక్ట్ ప్రాంక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన వెంటనే మనం చూసుకోవచ్చు, మనం వెంటనే పారిపోవచ్చు అని చెప్పేసి చెప్పేటప్పటికి, సో భానుశ్రీకి ఆ మాట చెప్పేటప్పటికి తను ఒక లాడర్ మీద ఉంది, ఆ లాడర్ మనకి ఇనుప లాడర్ ఉంటుందిగా, సో అల్యూమినియం లాడర్ ఆ టైప్ లాడర్ మీద తను ఉండి పోస్తుంది పైనుండి. బట్ వన్స్ అలా చెప్పిన తర్వాత తను కిందకి దిగిన తర్వాత సడన్గా ఒక గట్టిగా అరిచి పడిపోవడం జరిగింది భానుశ్రీ. పడిపోయిన తర్వాత అంటే లైక్ నిజంగా పెయిన్ వస్తుంటే లైక్ స్టమక్ పెయిన్ కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలి పడిపోతే మనం ఎలా ఉంటుంది, అలాగే తను రియాక్షన్ ఇచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా చాలా కంగారుతో లేచారు. వీళ్ళు మంచి వాళ్ళ టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీప్తి సునేన అయితే వెన్స్ వెంటనే ఓపెన్ చేసి ఏదో జరిగింది అని చెప్పి తను చెప్పడం, తనీష్ వచ్చి మేబీ ఇది ప్రాంక్ అవ్వచ్చు చూద్దాం ఉండని చెప్పేసి చెప్పిన తర్వాత వన్స్ ఇంకా తను లేవకపోయేటప్పటికి అంటే లైక్ అటువైపు డోర్ ఓపెన్ చేసినా అంటే బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు లోపలికి ఇటువైపు వచ్చినా కూడా ఇంకా వన్స్ తిను ఇంకా లేవకపోయేటప్పటికి భానుశ్రీ లేవకపోయేటప్పటికి తనీష్ వచ్చి డౌట్ వచ్చిందనమాట, లైక్ ఏంటంటే మా ఫాదర్ కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది, మేబీ తినకి ఏదైనా సీరియస్ ఏమో నిజంగానేమో అనేసి అనుకునేటప్పటికి దీప్తి సునేన గబగబా మాప్స్ ఏవైతేనే అవి తీయడం. అండ్ వన్స్ ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత లైక్ తనీష్ వచ్చి తనని లిటరల్గా చేతుల్లో ఎత్తుకొని స్టోర్ రూమ్ ఓపెన్ చేయండి లేకపోతే కన్ఫెషన్ రూమ్ ఓపెన్ చేయండి, డాక్టర్ని పిలవండి అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో వన్స్ ఇది జరుగుతుండగానే సామ్రాట్ బయటికి రావడం, తర్వాత దీప్తి సునైనా కూడా షాక్లో ఉంది, అంటే లైక్ ఎలా అంటే తను చిన్నపిల్ల కదా, సో ఇలాంటివి చూసేటప్పటికి తను ఏంటంటే అది ప్రాంక్ అని తను అడ్జస్ట్ అర్థం చేసుకోలేకపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా జరిగిందేమో, అందులోను తనీష్ కూడా ముందే చెప్పాడు ఒక సిచ్యువేషన్ వాళ్ళ ఫాదర్ గురించి, సో అది తను తనీష్ అండ్ అట్ ద సేమ్ టైం దీప్తి సునేన కనెక్ట్ అయిన విషయం తర్వాత తేజస్వికి రివీల్ అవుతుంది. బట్ ఈ లోపు ఏంటంటే భానుశ్రీని ఎత్తుకున్నాక భానుశ్రీ నవ్వుతుంది, నవ్వేటప్పటికీ ఇది ప్రాంక్ అని తెలిసిన తర్వాత అంటే ఇప్పుడు సడన్గా ఆ మూడ్లోంచి మళ్ళీ బయటకు రావాలంటే కష్టం కాబట్టి దీప్తి సునేన వచ్చి కొంచెం ఆయాసంగా మనమన్నా అంతే ఏదైనా కొంచెం మన వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు అనుకున్నప్పుడు కొంచెం ఏదైనా వింటే కొంచెం వెంటనే డౌన్ అయిపోతాం, లో అయిపోతాం మనం. సో ఆ ఎనర్జీ లో అయ్యేటప్పటికీ కొంచెం ఆయాసంగా రావడం ఆర్ అదర్వైజ్ లేకపోతే తనీష్ కూడా ఏడవడం జరిగింది. సో భానుశ్రీ వచ్చి దీప్తి సునేనకి సారీ చెప్పింది అండ్ తనీష్ను వచ్చి సామ్రాట్ ఊరుకోబెట్టడం జరిగింది. బట్ ఏంటంటే కొంచెం టైం ఇస్తే వాళ్ళిద్దరూ సెట్ అయిపోతారు. నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే అది, ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఫిల్మ్ బిట్ తెలుగు.